అందరికీ నమస్కారం అండి. మనము ప్రతిరోజు పూజించే దేవుళ్లలో ఆంజనేయ స్వామికి ఒక ప్రత్యేకమైన స్థానము ఉంది. శనివారము మంగళవారము తప్పనిసరిగా ఆంజనేయ స్వామికి పూజ చేస్తూ ఉంటాము. ఒకసారి శనీశ్వరుడు ఆంజనేయ స్వామిని వశపరుచుకోవాలని ప్రయత్నిస్తాడు. స్వామివారు అతడిని తలకిందులుగా పట్టి ఎగరవేయసాగాడు. శని తన అపరాధాన్ని మన్నించమని వేడుకోగా స్వామివారు తనను తన భక్తులను ఎప్పుడూ పీడించనని శనీశ్వరుడు మాట ఇచ్చిన తర్వాత వదిలిపెడతాడు. అందుకే 7.5 ఏళ్ల శనిదోషం ఉన్నవారు శనివారం గనక ఆంజనేయ స్వామి ఉపాసన చేసినట్లయితే వారికి శనిదోషం తగ్గుతుంది. అలా శనిదోషం లేనివారు మంగళగురు శనివారాలలో ఏ రోజైనా సరే స్వామివారి పూజ చేసుకోవచ్చు. స్వామివారికి చాలా ప్రీతికరమైనవి తమలపాకుల దండ. ఒకసారి అశోకవనంలో ఉన్న సీతమ్మ వారికి హనుమంతుడు రాముల వారి సందేశము చెప్తాడు. అప్పుడు అమ్మవారు ఆనందంతో హనుమంతునికి దగ్గరలో ఏమీ పూలు కనిపించకపోవడంతో తమలపాకుల దండ వేశారట. అందుకే ఆంజనేయ స్వామి వారికి తమలపాకుల దండ అంటే ఎంతో ప్రీతి. గురువారం పూట ఆంజనేయ స్వామి వారికి మల్లెలతో పూజ చేసినట్లయితే విశిష్ట ఫలితాలు లభిస్తాయి. అలాగే స్వామివారికి పరిమళభరితమైన పువ్వులంటే చాలా ఇష్టము. అందుకే పారిజాతం పూలతో స్వామివారిని అర్చన చేసినట్లయితే సకల శుభాలను కలగజేస్తారు. తులసి అమ్మవారు విష్ణుమూర్తికి రాముల వారికి సీతాదేవికి ప్రీతికరమైనది అన్న విషయము మనందరికీ తెలిసిందే. అందువల్లనే తులసీమాత హనుమంతునికి కూడా చాలా ఇష్టము. తులసీమాలలతో ఆంజనేయ స్వామివారిని పూజించినట్లయితే స్వామివారి దయ తప్పకుండా కలుగుతుంది. శ్రీరామచంద్రుల వారికి కలువ పూలంటే చాలా ఇష్టము. కేరళలోని ఇరింజలకుడలో భరతునికి ఒక దేవాలయం ఉంది. ఆ దేవాలయంలో అతనికి కలువ పూలమాల వేయటం సంప్రదాయము. శ్రీరాముల వారికి హనుమంతుడి మీద భరతుని మీద ఒకే రకమైన వాత్సల్యం ఉండడం చేత హనుమత్స్వామి వారికి కూడా కలువమాల అంటే చాలా ఇష్టము. విష్ణుమూర్తి అంశలలో ఉద్భవించిన రూపాలలో స్వామి పంచముఖ హనుమంతుడిగా వెలశాడు. ఈ పంచముఖ ఆంజనేయ స్వామి యొక్క వివరాలు పురాణాలలో ఇలా చెప్పబడ్డాయి. తూర్పుముఖంగా హనుమంతుడు పాపాలను హరించి చిత్తశుద్ధిని కలగజేస్తాడు. దక్షిణముఖంగా కరాళ ఉగ్ర నరసింహస్వామి శత్రుభయాన్ని పోగొట్టి విజయాన్ని కలగజేస్తాడు. పడమరముఖంగా మహావీర గరుడ స్వామి దుష్ట ప్రభావాలను పోగొట్టి శరీరానికి కలిగే విష ప్రభావాల నుండి రక్షిస్తాడు. ఉత్తరముఖంగా ఆంజనేయ స్వామి వారు లక్ష్మీ వరాహమూర్తి చెడుగ్రహ ప్రభావాలను తప్పించి అష్టైశ్వర్యాలను కలగజేస్తాడు. ఊర్ధ్వంగా ఉండే అయగ్రీవ స్వామి జ్ఞానాన్ని జయాన్ని మంచి జీవన సహచారిణి బిడ్డలను ప్రసాదిస్తాడు. హనుమంతుడు అంటే ఒక అంకిత భావము, బుద్ధిబలము, స్థిరమైన కీర్తి, నిర్భయత్వము, వాక్ నైపుణ్యము వీటన్నింటి సమ్మేళనము. అంటే ఈ లక్షణాలన్నింటికీ అసలైన ఉదాహరణ హనుమంతుడే అని తెలుసుకోవాలి. ఈ విధంగా మనము ఆంజనేయ స్వామిని గనక మంగళవారం కానీ శనివారం కానీ పూజ చేసినట్లయితే ఆంజనేయ స్వామి వారి యొక్క దయ తప్పకుండా మన మీద ఉంటుంది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.